24 News, AWJ News, All India Working Journalist Association, the Samyuktanga Nirvahistunna 5 Rashtrallo Jatiya Election Survey lo bhaganga ee roju Leader Andarangam ane karyakramamlo manaku Nirmal Constancy YSRCP అభ్యర్థిగా శ్రీ L.Laxma గారు ప్రముఖ విద్యావేత్త లా పూర్తి చేసి ట్రిబులైటీ సాధన కోసం 225 కిలోమీటర్ల బాసర నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ఈరోజు ఈ 2019 ఎలక్షన్స్లో మేము సైతం అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సో వారి యొక్క లీడర్ యొక్క అంతరంగాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం. ముందుగా మీరు ఒక విద్యావేత్త, ఖానాపూర్లో మీ యొక్క ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం పూర్తి చేసి లా హైదరాబాద్లో పూర్తి చేసి రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఒక తపన ఎట్లా అనేది మీకు దాని పూర్వరంగా పరిచయం? అది నాకు చిన్నప్పటి నుండి రాజకీయం అంటే చాలా ఇష్టం. విద్యార్థి దశ నుండి రాజకీయాలు రాజకీయాలకు చాలా పడదొరకగా పనిచేస్తున్నాం. మేము హై స్కూల్ లెవెల్లో కూడా ఖానాపూర్ జూనియర్ కాలేజీలో ఎలక్షన్స్ అనేవి జరిగింది. అప్పుడు మా మిత్రుడు గులాం సుల్తాన్ అని వైస్ చైర్మన్ పోటీ చేయడం జరిగింది. ఆయన మద్దతు పలుకుతూ ఆయన అఖండ విజయంగా గెలిపించడం జరిగింది. అప్పటి ఎలక్షన్ అంటే ఇప్పటి రాజకీయాలు తక్కువ, అప్పటి స్టూడెంట్ రాజకీయాలు చాలా ఎక్కువ దోహదం చేసినాయి. ఇప్పటి స్టూడెంట్లకు అంత అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. నా రాజకీయం అప్పటి స్టార్ట్ అయిందంటే ఈ రోజు వరకు కూడా కంటిన్యూషన్ చేస్తూ అటు లా ఒక న్యాయవాదిగా ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్న జనాలకు, అదేవిధంగా రాజకీయంగా కూడా నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కృషి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా దాదాపుగా కనుమరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ పుంజుకొని కాంగ్రెస్ కూడా పోటాపోటీగా ఇప్పుడు 2019 యొక్క ఎలక్షన్స్లో బరిలోకి దిగుతున్న ఈ తరుణం లోపల వైఎస్ఆర్సీపీ నిర్మల్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా మీరు బరిలోకి దిగుతున్నారు, ఈ ఎలక్షన్స్ మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అది మీరు జనాల్లో ఊహాగానం. ఎందుకంటే తెలంగాణ 13 సంవత్సరాల పోరాటం చేసిన కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత 62 సీట్లకే పరిమితమైపోయాడు. 119 సీట్లలో అప్పుడు ఆ టైంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం ఎత్తుకున్నాడు సమైక్యమని. దాంతోపాటు ఆ సమైక్యవాదం ఎత్తుకున్న తోడైన దానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 62 సీట్లకే పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ మా వైఎస్ఆర్సీ పార్టీ తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే మాకు 3 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, ఆ టైంలో ఒక ఎంపీ వచ్చింది. అంతకంటే ప్రభావితం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలలో కేసీఆర్ చేసింది శూన్యం. చాతగాక సీఎం కుర్చీ నుంచి దిగిపోయి ఇలా ముందస్కోవడం అనేది ఆయన అనిశ్చిత ధోరణి తప్ప రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ ఎస్ బంగారు తెలంగాణనే, నా తెలంగాణ బంగారమే ఉంది, కోర్ బెల్ట్ బంగారమే, టేకౌట్ బంగారమే, ప్రతిదీ బంగారమే, ఈ బంగారాన్ని బంగారు తెలంగాణని తాకట్టు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు ఇలా అప్పుల పాలు చేసి అప్పుల తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్కి దక్కింది. ఈ ఇదంతా చూడలేకైనా ముందస్తుకు వెళ్ళిపోవడం ఆయన వివేకం. మేము కూడా 119 సీట్లు ఏ పార్టీతో పొత్తు లేకుండా మా అధిష్టానం ఆల్రెడీ మా జిల్లా కాంగ్రెస్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులతోటి మా అధ్యక్షులతో సమావేశపరిచి మొన్న ఒక 1 మంత్ బ్యాక్ డిసైడ్ చేసినాం. 119 సీట్లలో పోటీ చేయడం ఖాయం. ఎన్ని సీట్లు గెలుస్తామనేది కాదు, అన్ని సీట్లు పోటీ మాత్రం చేస్తాం. మాకు మహాకూటమితోటి కానీ టీఆర్ఎస్ తోటి కానీ ఇంకా వివిధ ఏ పార్టీతో పొత్తు ఉండదు. ఎందుకంటే మా జాతీయ పార్టీ కొంతమంది ఊహాగానాలు ఏమున్నాయంటే ఇది వైఎస్ఆర్సీపీ అంటే ఆంధ్రుల పార్టీ అంటారు, అది తప్పు. ఈ పార్టీ ఎస్టాబ్లిష్డ్ ఫౌండర్ శివకుమార్ గారని, ఖమ్మం జిల్లా అతను. వైఎస్ఆర్ అంటే రాజశేఖర్ రెడ్డి అనుకుంటారు, కాదు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయబడ్డది. వైఎస్ఆర్ పేరుందని అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దత్తత తీసుకొని ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది. అందరి ఊహాగానం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీ పార్టీ ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం,
ఇది ఒక బలమైన పార్టీగా ఈరోజు ఎవరైతే నవ్వుతున్నారో జనాలు, లీడర్లు జనం నవ్వుతలేరు, నాయకులు నవ్వుతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏముందని రేపు రాబోయే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ దిక్కుతుందని చెప్తున్నారు. రాబోయే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇదే పార్టీ దిక్కుముక్కు మారుతుంది. నిన్న కర్ణాటక ఎలక్షన్ ఏం జరిగిందో సేమ్ రిమైండర్ తెలంగాణలో జరుగుతుంది. మిగతా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటా పోటీగా మేనిఫెస్టో విడుదల చేశారు. మరి మన వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో గురించి మీ మాట. మాది జాతీయ పార్టీ. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్లీనర్లని అనౌన్స్మెంట్ చేసిండు, నవరత్నాలని చేసిండు. ఆ మేనిఫెస్టోనే మేము ఇక్కడ అడాప్ట్ చేస్తున్నాం. దాన్ని అనుగుణంగా ఇలా టీఆర్ఎస్ వాళ్ళు వాడుకుంటారు, దాన్ని అనుగుణంగా కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటారు. మాది ఒకటే రాజశేఖర రెడ్డి సాధన, ఆశయ సాధన కొరకే మేము ముందుకొని అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజలే మా బలం, ప్రజలే మా కండ. ఏ నాయకులతో మాకు పనిలేదనము, ఏ నాయకులు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. ఆ నాయకులకు మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి గెలుపుకే మేము ఎక్కువ ప్రాధాన్యత చేకూర్చడానికి ప్రయత్నం చేస్తాం. నిర్మల్ జిల్లా లోపల, ఈ కాన్స్టిట్యున్సీ లోపల ముఖ్యంగా మీకున్నటువంటి సవాలు, ఒకవేళ మనమే అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఒకవేళ మీరు కనుక అధికారంలోకి వస్తే దాన్ని మీరు ఎలా పరిష్కరించబోతున్నారు? చూడండి, ఈరోజు వరకు ఇప్పుడు ఉన్న మంత్రివర్యులు 35 సంవత్సరాల అనుభవం వెనుక ప్రతిసారి అధికారంలో ఉన్నాడు. ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఇలా మినిస్టర్గా 4 మినిస్టర్లు 3 మినిస్టర్లు చేసిండు. మినిస్టర్లు చేసి ఈ జిల్లాకు ఎంతవరకు న్యాయం చేసిండో ఆయనకే వదిలేస్తాం. ఆవిడ అంత డెవలప్మెంట్ కూడా కాలేదు. రెండవది ఇంకొకటి కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన కూడా ఎమ్మెల్యే, ఒకసారి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే చేసిండు, అనుభవం ఉంది. కానీ అభివృద్ధి మాత్రం ఆవిడంత అభివృద్ధి చేయలేదు. ఈరోజు సవాల్గా తయారైంది ఏంటంటే, నిర్మల్ జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొసమెత్తుగా ఒక బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేసినది దిక్కుమొక్కుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్నండి, ఒక ఇళ్ళపల్లి విలేజ్లో తప్ప ఎక్కడ కూడా ఒక 2 లక్షల రూపాయలు ఇల్లు తోటి స్టార్ట్ కాలేదు. ఎక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు నేను సర్వే స్టార్ట్ చేసినాను. నేను వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసే ముందు వాళ్ళు నేను ఎంతవరకు పోగలుగుతానని చెప్తే, నేను ప్రతి ఇంటింటికి 25 మంది మహిళలు నాకు సపోర్ట్ చేస్తూ, మహిళలు అంటే మీన్స్ స్టూడెంట్స్, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, అన్న మేము ఉన్నాం నీకొరకు కానీ వచ్చారు. వాళ్ళు ప్రతి మండలకు ఇంటింటికి తిరుగుతూ సర్వే చేసి రిపోర్ట్ రాసుకొని వస్తారు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఎంతవరకు న్యాయం జరిగింది. నిన్నటి వరకు దసరా 2 రోజుల ముందు వరకు నర్సాపూర్, దిల్వార్పూర్ 2 మండలాలు సర్వే పూర్తయింది నాకు ఈ నిర్మల్ నియోజకవర్గంలో. ప్రతి ఇంట్లో ఒక సమస్య, ప్రతి ఇంట్లో 3 ఉంటే ఒకరికి పెంచాను. తండ్రి కొంటే తల్లికి లేదు, తల్లి కొంటే కొడుకు లేదు, గుంటోడు ఉంటే గుండోడికి లేదు. అట్లాంటి దయనీయమైన స్థితిలో ఉన్నది. ఒకటేంది, ఇక్కడ జరుగుతున్న సంగ్రామం ఏంటంటే, నువ్వా నేనా, కృష్ణ అర్జున పాండవులకు కౌరవులకు యుద్ధం జరుగుతున్నట్టే ఉంది తప్ప ఎన్నికల ప్రణాళిక రెక్కలేదు, అవగాహన లేదు వరకు. నేను దాన్ని రికార్డు చూస్తా, ఆ రికార్డ్ ఫోన్ నెంబర్తో సహా నేను రికార్డు ఉన్నా దగ్గర. నేను రేపు పొద్దున ఓడినా గెలిచినా, ఎవరు గెలిచినా వాళ్ళని మాత్రం ఖచ్చితంగా నిలదీసి ఆ ఊర్లో నేను అందరికి న్యాయం చేస్తుంటూ నా వంతు కృషిని చేస్తాను. 683 కోట్ల అవినీతిని ఆ రోజు మీరు 2003లో దానికోసం ఒక దీక్ష, ఆమరణ దీక్ష ఐదు రోజులు పాటు చేశారు. సో అంత పెద్ద గొప్ప దీక్ష చేసి చేయడం వల్ల మీకు ఎదురైనటువంటి ఆనాడు సంఘటన ఆ రోజు, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏదో ఎలా ఉందో అనుకుంటున్నారో జనాలు కానీ నాయకులు కానీ, ఆ రోజు నా కడెమండలం, నా సొంత గ్రామం లింగాపురం కడెమండలం, ఆ మండల జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు ఆ మండలంలో జరిగిన 683 కోట్ల అభివృద్ధి కోసం పెట్టిన అవినీతిని నేను విరుపదీయడం జరిగింది. చెక్ డ్యాంల నిర్మాణంలో కంప్లీట్ అవినీతి. అప్పుడు ప్రతి ఒక్కరూ ఇది కరెక్టా, ఇసుక మెటలు, ఫోటోలు, వీడియోలు తీపి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా అలర్ట్ చేసి 5 రోజులు అమరనీయ దీక్ష చేస్తే 5వ రోజు ప్రభుత్వానికి కనువిపోయి ఆ దగ్గరకు వచ్చి నన్ను విరమణ ఇప్పించి ఆ తిరిగి చెక్ డ్యాంల నిర్మాణం జరిగింది. ఎవరైతే నష్టపోయిన రైతులు, ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ప్రభుత్వం తరపు నుంచి పూర్తి స్థాయిలో అయింది. అది నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఆనాడు 2003లో మీరు 683 కోట్ల అవినీతిని మీడియాకు పరిచయం చేసి ఒక గొప్ప మీకు ఉన్నటువంటి సంకల్ప శుద్ధి ఏదైతే ఉందో దాన్ని సమాజానికి చూపించారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నిర్మల్ కాన్స్టిట్యున్సీ లోపల డెవలప్మెంట్ కోసం ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మొదలు పెట్టినరో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆ పథకాలు ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలా,
ప్రతి ఒక్కరి ఇంటింటికి ఆ ఫలాలు అందజేయడానికి నా సాయశక్తి కృషి చేస్తా. ఆయన ఏదైతే వంజీరాటి పెట్టిండో ఇవాళ వరకు ప్రపంచ దేశాలు ఆయన మెచ్చుకునే రూపంలో ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి అంటే ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏదైతే పథకాలు పెట్టిండో 108, 104 మిగతా పెన్షన్స్, ఆరోగ్యశ్రీ అన్లిమిటెడ్ నవరత్నంలో అన్లిమిటెడ్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో అన్లిమిటెడ్ అప్పుడు లిమిటెడ్ ఉంది, ఇప్పుడు అన్లిమిటెడ్ చేసింది. ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కదాన్ని అదే ఆశయ సాధనాలు ప్రతి ఇంటికి అదే వెళ్ళిపోవాలి, అది ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఎప్పుడైతే ఆ నిరుద్యోగులకు అన్యాయం చేసిండో మరుక్షణం 6 నెలల లోపల ముందస్తు ఎలక్షన్కి వెళ్ళిపోయాడు. ఈ 100,000 ఉద్యోగాలు 100,000 అన్నాడు కానీ మా సర్వేలో 150,000 వెళ్ళినాయి. 150,000 ఉద్యోగాలు ఒకవేళ అదృష్టం బాగుండి నిర్మల్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశ్రయ కల్పించి నన్ను ఎమ్మెల్యేగా పంపిస్తే నేను అసెంబ్లీ ముందరనే ఆ 150,000 ఉద్యోగాలు భర్తీ చేసే వరకు అమర నిరాహార దీక్ష ఇస్తాను. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ లోపల 40% పైగా యువత అవుతున్నాయి. ఒకవేళ మీలే కనుక రేపు అధికారంలోకి వస్తే యువతకము తర్వాత నిరుద్యోగం ఎలాంటి అవకాశం కల్పించుకోండి. 150,000 ఉద్యోగాలు భర్తీ అయినాక తెలంగాణలో ఉన్న సమస్యలు 60% వరకు ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఉద్యోగస్తుడి ఇంట్లో ఒక ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు ఉంటే హాయిగా బతుకుతారు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తే వాడు ఎంత ఆగంగా తయారవుతారో ఎవరు ఆలోచిస్తలేదు. నిరుద్యోగుడు యంగ్ 25 ఏళ్ళు వాళ్ళకి 3,000 వస్తే ఆ 3,000 ఏం చేస్తాడో నన్ను ఎవరితో చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి వాడికి ఉద్యోగం కల్పించాను. ఉద్యోగం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఉద్యోగం చేసే ఏజ్ ఉన్నప్పుడు ఉద్యోగం ఇస్తే నెల నెలకు వస్తుంది, బడ్జెట్ ఉంటుంది. అంటే ఆ నెల బడ్జెట్లో ఆయన ఏం చేసుకోవాలో చేసుకుంటారు. కానీ నిరుద్యోగ నిర్మూలన అనేది ఫస్ట్ మన తెలంగాణలో జరగాలి. తెలంగాణలో జరగాలంటే రాజకీయ నాయకులకు అవగాహన కావాలి, ఆఫీసర్లకు అవగాహన కావాలి. ఆఫీసర్లకు అవగాహన కావాలంటే ఒక ఇలా హౌసింగ్ స్కీమ్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే లేదు రెండు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు కానీ డబుల్ బెడ్రూమ్కు ఎంత వ్యయం, ఎంత ఖర్చు అవుతుంది? ఒక డబుల్ బెడ్రూమ్కు ఎంత ఖర్చు అవుతుందో క్యాల్కులేట్ చేయని మినిస్టర్లు మన రాష్ట్రంలో ఉంటే దౌర్భాగ్యం అది. ఎందుకంటే మనం ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఫస్ట్ ఒక ప్లాన్ వేస్తాం ఇల్లు, ప్లాన్ తర్వాత ఎస్టిమేట్ కోతాం. ఎస్టిమేట్ ఎవరు వేస్తారండి? ప్లాన్ వేయరు, మేస్త్రి వేస్తాడు. నాకు ఇంత ఏరియా, 1,200 స్క్వేర్ ఏరియా స్లాబ్ ఏరియా ఇల్లు కావాలి, ఇంత అవుతుంది అక్కడ ఎంత చెప్తాడు, దాని ప్రకారం ఫాలో కావాలి. 200,000 ఇల్లు ఎక్కడవుతుందండి? గుడిసె కాదు, 200,000 కట్టే గుడిసె కాదు. ఇవాళ కట్టే ఇల్లు పెద్ద వానస్తే కొట్టుకోపోతాయి, పెద్ద గాలి దుమారం వస్తే సునాగట్లు వస్తే కొట్టుకుపోతాయి. గాలి దుమారంకు కొట్టిపోయే ఇల్లు ప్రజలకు అవసరం లేదు. అదే రాజశేఖర రెడ్డి సార్ బతికినప్పుడు నువ్వు గుడిసె కట్టుకుంటావా, గుడ్డ వేసుకుంటావా, పాకేసుకుంటావా? 30x20 సైజు ప్లాట్ ఇచ్చాం. ఇదే నిర్మల్ కాన్స్టిట్యున్సీకి 10,000 ఇల్లు 10,000 ప్లాట్ శాంక్షన్ అయ్యింది. ఇలా కాలనీలలో హాయిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాలనీ ఉంది, వైఎస్ఆర్ పేరు రాజశేఖర సార్ పేరుగా కాలనీ ఉంది. అక్కడ 500 ఇల్లు ఉన్నాయి. ఇక్కడ శాంతినగర్ పక్కకు 200 ఇల్లు తయారైంది. మన సొంతం ప్లేస్ ఇచ్చినాం, కట్టుకోండి. గుడిసె వేసుకుంటావా, నువ్వు రేట్లు వేసుకుంటావు, స్లాబ్ వేసుకుంటావు. ఈ కాన్పూర్ మోడల్ చెప్పి 2 డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, 3 బెడ్రూమ్లు ఇస్తాం, 200,000 అయితే అది జరగదు. అది ఎప్పటికీ అవగాహన కల్పించుకొని మంత్రులు పనిచేస్తే తప్ప రాష్ట్రం వెనుకబడిపోతుంది కానీ ముందుకు సాగే స్థితిలో ఉండదు. చివరిగా తెలంగాణ లోపల వైఎస్ఆర్సిపి ఎన్ని స్థానాల్లో నెగ్గొచ్చని మీరు భావిస్తున్నారు? ఈ ప్రశ్న మీరు అడిగిన దానికి నా జవాబు ఏంటంటే 119 సీట్లలో పోటీ చేస్తున్నాం. మా రాష్ట్ర నాయకులు చెప్పారు మాకు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం, ఎవరితో పొత్తు లేదు. ఎన్ని సీట్లు గెలుస్తాము అనేది మేము ఎట్లా చెప్పగలుగుతాం? జనాలు మమ్మల్ని ఎంత ఆకర్షిస్తాం తెలుసు. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా, రాబోయే గవర్నమెంట్కు కీలక పాత్ర వైఎస్ఆర్ పార్టీ అవుతుంది. ఇది మాత్రం పక్క. ఎన్ని సీట్లు ఉంటుంది కాదు, కీ మా దగ్గర ఉంటుంది, కీబోర్డ్ మా దగ్గర ఉంటుంది, ఓన్లీ డిస్ప్లే వాళ్ళ దగ్గర ఉంటుంది, కీబోర్డ్ మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ చేతిలో ఉంటుంది. సో ధన్యవాదాలు లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అత్యంత విశ్వాసంతో ఒక నదిని ఎదురేయడానికి కూడా సిద్ధము మేము. మా విజయం కోసము దేనికైనా ఎంతకైనా మేము సిద్ధము. ఒక యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ 100,000 ఉద్యోగాలు కల్పించడం కోసమని మేము రేపొద్దున అసెంబ్లీ ముందర ఫైట్ చేయడానికి కూడా సిద్ధము అనేటువంటి మంచి విద్యావేత్త మన లక్ష్మారెడ్డి గారు. దాంతోపాటు
ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారానికి మేము ముందు మా నవరత్న ఏదైతే మా యొక్క మేనిఫెస్టో ఉందో సో దాన్ని కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని వారి మనస్ఫూర్తిగా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సో వారికి అండగా N24 న్యూస్, AJ న్యూస్, ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తప్పకుండా సహాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. సో ఈ సందర్భంగా వారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుంది ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, యువ పొలిటికల్ మిషన్ ఇండియా. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.